నమస్తే, నేను మురళి. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాలుగా ఎంతో మంది పోరాటం చేశారు, ప్రాణత్యాగాలు చేశారు. కానీ ప్రత్యేక రాష్ట్ర కళను మాత్రం సాకారం చేయలేకపోయారు. అయితే అసాధ్యమనుకున్న తెలంగాణ కళను సుసాధ్యం చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది. 20 ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న ఈ పార్టీ తన 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలోనే తెలంగాణ కళను సాకారం చేయగలిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనతోనే ఆ పార్టీ ప్రస్థానం ఆగిపోలేదు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సమర్థ పాలన అందిస్తున్న పార్టీగా టీఆర్ఎస్ నిలుస్తోంది. అలాంటి టీఆర్ఎస్ పార్టీ 20 వసంతాల మైలురాయిని దాటి 21వ వసంతంలోకి అడుగు పెడుతోంది. దశాబ్దాల తెలంగాణ కళను సాకారం చేసిన ఉద్యమ పార్టీగా గుర్తింపు పొందిన టీఆర్ఎస్ తన ప్రస్థానంలో 20 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ 20 ఏళ్ల పయనంలో ఎన్నో ఒడిదుడుకులను, సంచలన విజయాలను ఈ పార్టీ చవిచూసింది. 20 ఏళ్ల క్రితం జలదృశ్యంలో కొద్దిమంది నేతలతో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ నేడు లక్షలాది మంది కార్యకర్తలతో అతిపెద్ద రాజకీయ వ్యవస్థగా విస్తరించింది. 2 సార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో సేవలందిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ 2 దశాబ్దాల ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ఇరవై ఏళ్ల టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు కనిపిస్తాయి. పార్టీకి కర్త, కర్మ, క్రియ అన్నీ తానై సమర్థవంతంగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కే ఈ క్రెడిట్ దక్కుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర సాధన, ప్రభుత్వ ఏర్పాటు, పాలనలో తనదైన ముద్రను కేసీఆర్ వేస్తున్నారు. 2 దశాబ్దాల టీఆర్ఎస్ చరిత్రలో సీఎం కేసీఆర్ చెరగని సంతకంలా నిలిచారు. ఇటు పార్టీ అధినేతగా, అటు ప్రభుత్వ సారథిగా 2 పదవుల్లోనూ తన సమర్థతను చాటుకుంటున్నారు. అన్ని స్థాయిల్లో ఘన విజయాలతో పార్టీపై తన పట్టును కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు రాజకీయ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్న టీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలకు అందనంత స్థాయిలో ఎదిగిందంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు ముందు సీఎం కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉండేవారు, డిప్యూటీ స్పీకర్గా పనిచేసేవారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకర్ పదవి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్తో 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ను స్థాపించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యంను దీనికి వేదికగా ఎంచుకున్నారు. అతి కొద్ది మంది ఉద్యమకారులు ఆనాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. బహుశా టీఆర్ఎస్ పార్టీ ఈ స్థాయిలో ఎదుగుతుందని ఆనాటి కార్యక్రమం చూసిన వారెవరూ ఊహించుండరు. కానీ అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేసిన ఘనత పార్టీ అధినేతగా కేసీఆర్కే దక్కుతుంది. 2001 నాటి నుంచి నేటి వరకు మడమ తిప్పకుండా, ఎత్తిన జెండాను వేడకుండా నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు అవిశ్రాంత పోరును కేసీఆర్ సలిపారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో టీఆర్ఎస్ సాగించిన ఆ మహత్తర పోరాట ప్రయాణం ఓ చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్ని వేల కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్కడుగుతోనే మొదలవుతుందంటారు. టీఆర్ఎస్ ప్రస్థానం కూడా అలాగే మొదలైంది. కేవలం చేతివేళ్ల మీద లెక్క పెట్టగలిగే తెలంగాణ ఉద్యమకారులతో టీఆర్ఎస్ ను కేసీఆర్ ప్రారంభించారు. ఎలాంటి హంగు, ఆర్భటాలు లేకుండా సాగిన ప్రారంభోత్సవ కార్యక్రమంపై ఎంతో మంది పెదవి విరిచారు. వేళ్ల వల్ల తెలంగాణ రాష్ట్రం వస్తుందా అంటూ వెటకారాలు చేశారు. నవ్వినా నాపచేనే పండుతుందన్న సామెతను నిజం చేసిన కేసీఆర్ తన అకుంఠిత దీక్ష, పట్టుదలతో అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్ర సాధన కళను సుసాధ్యం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటే ఆత్మగౌరవ నినాదం, హక్కుల కోసం పోరాటం అనే అంశాల స్ఫూర్తిగా జరిగింది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ ఆ తర్వాత రాష్ట్ర సాధనే ధ్యేయంగా అడుగులు వేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ సార్తో పాటు అనేక మంది మేధావులు, రాజకీయ నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపారు. చివరకు రాష్ట్ర సాధనకు ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. 2001 ఏప్రిల్ 27న దీనికి ముహూర్తంగా ఎంచుకున్నారు.
స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యంలో నిర్వహించిన సమావేశంలో టీఆర్ఎస్ పార్టీని ప్రకటించారు. 10 జిల్లాలతో కూడిన గులాబీ రంగు జెండానే పార్టీ గుర్తుగా నిర్ణయించారు. ఆనాటి పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో భాగంగా కేవలం 100 మంది ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఊపిరి పోసుకున్నది. ఆనాటి కార్యక్రమంలో పాల్గొన్న వారిలో అత్యధికులు 1969 నాటి ఉద్యమకారులు, విద్యావంతులు, కొందరు మేధావులు తప్ప మెయిన్ స్ట్రీమ్ రాజకీయ నాయకులు ఎవ్వరూ లేరు. ఆనాడు ఒక రకమైన గంభీరమైన వాతావరణం నెలకొంది. నమ్మకం, అపనమ్మకాల మధ్య తెలంగాణ ఆకాంక్ష మాత్రమే రాజ్యం వెళ్లిన ఘట్టంగా ఆ కార్యక్రమం నిలిచింది. గత ఉద్యమ పంధాకు భిన్నంగా పార్లమెంటరీ పంధాలోని రాష్ట్ర సాధన లక్ష్యంగా ప్రతినిధులంతా ముక్తకంఠంతో నినదించారు. హింసకు తావివ్వకుండా గాంధేయ మార్గంలో ఉద్యమ పంధాను నిర్దేశించారు. ఆ వేదిక మీద ఉద్యమ నేత కె చంద్రశేఖరరావు, డిప్యూటీ స్పీకర్, శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేస్తూ చేసిన ప్రకటన ఉద్యమానికి ప్రాణ ప్రతిష్ట చేసింది. నాటి సభలో కేసీఆర్ ప్రసంగం, పదవీ త్యాగం, భవిష్యత్తు కార్యక్రమంగా కరీంనగర్ సింహగర్జన ప్రకటన తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పాయి. దశాబ్దాలుగా అణిచిపెట్టుకున్న తెలంగాణ ఆకాంక్ష పెళ్లుబుకింది. 20 రోజుల వ్యవధిలో కరీంనగర్లో సింహగర్జన సభ నిర్వహిస్తున్నట్టు ప్రకటించి ముందున్నదంతా ఉద్యమ ప్రస్థానమేనని సంకేతమిచ్చారు. కరీంనగర్ సభ టీఆర్ఎస్ కు ఊపునే కాదు, తెలంగాణ సందేశం మూల మూలలకు చేర్చాల్సిన ఆవశ్యకత ఉందని సందేశాన్ని కూడా ఇచ్చింది. ఆ స్ఫూర్తితోనే 2.5 నెలల స్వల్పకాలంలోనే 1000 MPTC స్థానాలు, 87 ZPTC, 84 MPP, కరీంనగర్ ZP చైర్మన్ పదవిని దక్కించుకుని తెలంగాణ ఆకాంక్షను టీఆర్ఎస్ పార్టీ ఎలుగెత్తి చాటింది. పార్లమెంటరీ పంధాలోనే తెలంగాణ సాధనకు నడుముగించిన కేసీఆర్ ఎన్నికలనే తన రాజకీయ అస్త్రాలుగా మార్చుకున్నారు. ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ ను రాజకీయ శక్తిగా మార్చారు. ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూ క్రమంగా ప్రజల్లో తన పట్టును పెంచుకున్నారు. టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ గొంతుకులా మార్చారు. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ఆయన తన పోరాట పంధాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. స్థానిక సంస్థల ఎన్నికలతో విజయాల పరంపరకు శ్రీకారం చుట్టిన టీఆర్ఎస్ పార్టీ 2004 మొదటిసారి చట్టసభల పరీక్షకు సిద్ధపడింది. అప్పుడు కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి పోటీకి దిగింది. తెలంగాణ ప్రాంత పరిధిలోని 26 అసెంబ్లీ, 5 లోక్సభ స్థానాలు గెలిచింది. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాల్లో టీఆర్ఎస్ చేరింది. ఆ తర్వాత తెలంగాణపై ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలుపుకోలేదనే కారణంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి టీఆర్ఎస్ కు చెందిన మంత్రులు వైదొలిగారు. అదే సమయంలో కేసీఆర్ 2006 తన ఎంపీ పదవి కూడా రాజీనామా చేసి కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నికకు తెరతీశారు. ఆ సందర్భంగా జరిగిన ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. అయితే తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ముందుకు వెడుతున్న కేసీఆర్ కు ఎన్నో అపజయాలు, అవమానాలు కూడా ఎదురయ్యాయి. ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి రూపంలో కేసీఆర్ బలమైన రాజకీయ ప్రత్యర్థిని ఎదుర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి సమైక్యవాదిగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ఆయన టీఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బతీయాలని చూశారు. టీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు. దీంతో 2008 టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. 16 మంది ఎమ్మెల్యేలు, 4 MPల రాజీనామాతో నాడు జరిగిన ఉప ఎన్నికలు టీఆర్ఎస్ కు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. 7 MLA, 2 MP స్థానాలను మాత్రమే పార్టీ నిలబెట్టుకోగలిగింది. దీంతో అంతా టీఆర్ఎస్ పని అయిపోయిందని భావించారు. కానీ రాజకీయ వ్యూహాల్లో దిట్ట అయిన కేసీఆర్ పార్టీ ఉనికిని కాపాడుకుంటూ రావడమే కాకుండా తిరిగి పూర్వ వైభవాన్ని కూడా తీసుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీకే కాదు, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అత్యంత కీలకంగా నిలుస్తోంది 2009. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైనప్పటికీ అదే ఏడాది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను కేసీఆర్ సాధించగలిగారు. రాజశేఖర రెడ్డి అనూహ్య మరణం తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను కేసీఆర్ తెలంగాణకు అనుకూలంగా మార్చగలిగారు. వ్యూహాత్మకంగా ఆయన చేపట్టిన దీక్షకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను చేయాల్సి వచ్చింది.
2008 ఉప ఎన్నికల్లో డీలా పడ్డ టీఆర్ఎస్ కు 2009లో జరిగిన సాధారణ ఎన్నికలు విషమ పరీక్షలా మారాయి. ఆనాటి ఎన్నికల్లో టీడీపీ వామపక్షాలతో కలిసి మహాకూటమిగా ఏర్పడి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో సైతం పార్టీ అంచనాలు దారుణంగా తప్పాయి. రాష్ట్రంలో కేంద్రంలో మళ్లీ కాంగ్రెసే అధికారంలోకి రాగా కరుడుగట్టిన సమైక్యవాది రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన దెబ్బకు టీఆర్ఎస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. అయితే అనూహ్యంగా అదే ఏడాది సెప్టెంబర్ 2న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం చెందారు. అనంతరం రాజకీయ మార్పుల నేపథ్యంలో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తన వ్యూహాత్మక ఎత్తుగడలకు కార్యరూపం ఇచ్చారు. 2009 నవంబర్ 29న 610 జీవో అమలు తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆమరణ దీక్షకు దిగారు. దీంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. విద్యార్థి, ఉద్యోగ, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ గొంతులు నినదించాయి. కేసీఆర్ సారథ్యంలో జరిగిన ఆనాటి ఉద్యమానికి UPA 2 ప్రభుత్వం దిగొచ్చింది. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటన చేసింది. అయితే ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం పురుడు పోసుకోవడంతో మొదటి ప్రకటనకు భిన్నంగా డిసెంబర్ 23న కేంద్రం నుంచి రెండవ ప్రకటన వచ్చింది. ఫలితంగా భగ్గుమన్న తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు, వర్గాలు భాగస్వాములైనప్పటికీ రాజకీయంగా టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది. కేసీఆర్ చొరవతో టీజేఎస్ఈ పురుడు పోసుకుని తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించింది. దీంతో కేంద్ర సర్కార్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. దీంతో టీఆర్ఎస్ 13 ఏళ్ల ఉద్యమ కల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 2014 జూన్ 2న సాకారమైంది. టీఆర్ఎస్ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టింది. అయితే అలాంటి ఉద్యమాలకు కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభలు ఊపిరిలూదాయి. ప్రజల్లో తెలంగాణ ఆకాంక్షలు చెరిగిపోకుండా ఉండటానికి దోహదపడ్డాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనకు ముందు, ఆ తర్వాత కూడా టీఆర్ఎస్ పోరాటంలో అనేక దశల్లో సాగిన ఉద్యమాలు, బహిరంగ సభలు అత్యంత కీలకంగా మారాయి. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పింది, టీఆర్ఎస్ బలాన్ని బలగాన్ని చాటింది కరీంనగర్ సింహగర్జన సభని. తమది ఒంటరి పోరాటం కాదన్న సందేశంతో నాటి సభకు ముఖ్య అతిథిగా శిబు సోరెన్ను ఆహ్వానించారు. 2001 మే 17న నిర్వహించిన నాటి సభకు ప్రజలు లక్షల సంఖ్యలో తరలివచ్చిన తీరు మహామహా రాజకీయ విశ్లేషకుల్ని నివ్వెరపరిచింది. ఎడ్ల బండ్ల నుంచి మొదలుకుని లారీల దాకా ప్రజలే స్వచ్ఛందంగా సొంత ఖర్చులతో వాహనాలు మాట్లాడుకుని ప్రవాహంలా కదిలివచ్చారు. ఆ వేదిక మీదే పలువురు మెయిన్ స్ట్రీమ్ రాజకీయవాదులు గులాబీ జెండాను అందుకున్నారు. తెలంగాణ చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు అన్ని అంశాలను స్పృశిస్తూ ఉద్యమంలో మమేకం కావాలని కేసీఆర్ ఇచ్చిన పిలుపు ప్రజల గుండెల్లోకి నేరుగా దూసుకెళ్లింది. 2002 టీఆర్ఎస్ కు కీలక సంవత్సరం. అంతదాకా తెలంగాణ భావజాల వ్యాప్తిపైనే అధికంగా దృష్టి పెట్టారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ శంఖారావం దాకా అది కొనసాగింది. పార్టీ తొలి ఆవిర్భావ సదస్సు నల్లగొండలో జరిగింది. ఏడాది కాలంలో ఉద్యమ స్వరూప స్వభావాలు సమీక్షించి దాన్ని మరింత విస్తృతపరచాలని ఆ సభలో నిర్ణయించారు. ప్రజా సమస్యలపై పోరాటాలకు దిశానిర్దేశం చేశారు. మొట్టమొదటి కార్యక్రమం పల్లెబాట. నెలల తరబడి ఈ కార్యక్రమం సాగింది. అనేక ప్రజా సమస్యలు తీసుకుని పాదయాత్రలు నిర్వహించారు. ఆ తరువాత కాలంలో పార్టీలో కొంత స్తబ్దత ఏర్పడింది. రాజకీయంగా ఒడిదుడుకులు ఎదురయ్యాయి. తెలంగాణ ఉద్యమం చల్లబడిందంటూ ప్రచారాలు జరిగాయి. టీఆర్ఎస్ అదుందా, దాని అడ్రస్ ఎక్కడుంది అంటూ రాజకీయ పార్టీల నేతలు సెటైర్లు వేసేవారు. ఈ నేపథ్యంలోనే 2003 జనవరి 6 హైదరాబాద్ నగరాన్ని జన ప్రవాహం ముంచెత్తింది. రాజకీయ పార్టీలు ఏవి సభలు పెట్టడానికి సాహసించని జింకానా మైదానంలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. పలువురు జాతీయ నాయకులు హాజరైన ఈ సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. తెలంగాణ ఆకాంక్ష ప్రజల్లో పదిలంగానే ఉందని చాటి చెప్పారు. అనంతర కాలంలో ఎన్నో భారీ బహిరంగ సభలు నిర్వహించిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమ వేడి చల్లారకుండా కాపాడగలిగారు.
నీళ్లు నిధులు నియామకాలు అనే ప్రధాన నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ పట్టాలెక్కించారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలను ఒకే వేదికపై తీసుకొచ్చారు. అన్ని స్థాయిల్లోనూ జేఏసీల ఏర్పాటుకు సహకరించారు. ఆందోళనలు, పోరాటాల ద్వారా తెలంగాణ ఉద్యమ వేడిని రగిలించారు. ఓ దశలో కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసినా పట్టువదలను విక్రమార్కుడిలా పోరాడి తెలంగాణ కలను సాకారం చేయించారు. ఇక జన బాహుళ్యాన్ని తెలంగాణ ఉద్యమం వైపు నడిపించాలనే తలంపుతో ఇతర పార్టీలతో పాటు తెలంగాణ సైద్ధాంతిక భావజాలం ఉన్న ప్రముఖులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ఒక వేదికను ఏర్పాటు చేయాలని కేసీఆర్ సంకల్పించారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ వేదికగా జూన్ 25, 2003 తొలిసారిగా ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటే లక్ష్యంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారు. నాంపల్లిలోని ఇంటర్ విద్యా డైరెక్టరేట్ వద్ద 2011 ఫిబ్రవరి 26 ప్రారంభమైన ఉద్యోగుల సామూహిక దీక్షా శిబిరానికి హాజరైన కేసీఆర్ ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. ఈజిప్ట్లోని తెహ్రిక్ చౌక్ ను ఉద్యమకారులు దిగ్బంధం చేసి డిమాండ్లు సాధించుకోగా ఇదే స్ఫూర్తితో 2011 మార్చి 10 హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ దగ్గర మిలియన్ మార్చ్కు కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి గులాబీ దండు కదిలి వచ్చి మార్చి 10 ట్యాంక్ బండ్పై కదం తొక్కారు. అటు తర్వాత సెప్టెంబర్ 30, 2012 నాడు సాగరహారానికి పిలుపునిచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను జాతీయ స్థాయిలో చాటి చెప్పారు. ఇక రోజయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టాక హైదరాబాద్ ఫ్రీ జోన్ అంశం ముందుకొచ్చింది. తెలంగాణ బిడ్డలకు చెప్రాసి పోస్టులు కూడా దక్కకుండా చేసే కుట్రలు జరుగుతోందని కేసీఆర్ నినదించారు. తెలంగాణ రాష్ట్రం రావడమే ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారం అన్న కేసీఆర్ రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష ప్రకటించారు. డిసెంబర్ 5 కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో ఆందోళన చెందిన కేంద్రం ముందుకు కదిలింది. సచివాలయంలో, అఖిల పక్షంలో అన్ని పక్షాలు తెలంగాణకు ఓకే చెప్పాయి. డిసెంబర్ 9 అర్ధరాత్రి తెలంగాణ ప్రకటన వెలువడింది. 24 గంటల్లోనే సీమాంధ్ర నాయకుల ఆందోళనలతో ఆ ప్రకటన వెనక్కిపోగా డిసెంబర్ 23 తెలంగాణ రాజకీయ జేఏసీ ఆవిర్భవించింది. టీఆర్ఎస్ జేఏసీతో మమేకమై ఉద్యమ పంథ అనుసరించింది. స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. జోమ్సింకా వైరసెస్ ఉపరితలాలపై చాలా రోజుల వరకు జీవించి ఉండగలవని అందుకే నా భరోసా లైజాల్. ఇది కోవిడ్-19 విస్తరింపజేసే కరోనా వైరస్ ని కూడా కేవలం 30 సెకండ్స్ లో మరియు 99.9% జర్మ్స్ ని కూడా నాశనం చేస్తుంది. అందుకే ఇల్లు అవుతుంది. మసాలాలు, వెజ్, నాన్ వెజ్ లు ఎంత కాస్ట్లీ అయినా అవన్నీ కలిపి తినే అన్నం రుచిగా ఉంటేనే వంటలు మరింత టేస్టీగా ఉంటాయి. అందుకే నేను కేసీపీ బియ్యమే వాడతాను. వరల్డ్స్ బెస్ట్ మెషినరీ ఉపయోగించడం వలన విటమిన్స్, మినరల్స్ లాస్ అవ్వకుండా, ఒక్క గింజ నూక లేకుండా బియ్యం క్వాలిటీగా ఉండి మనకి రుచికి రుచిని, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే దమ్మున్న బియ్యం కేసీపీ బియ్యం. మంటలు పుట్టించె చెమట కాయలు తెచ్చింది, వచ్చేసింది చల్ల చలని టర్మికూల్ కాలం. డర్మికూల్తో పాటు 55 రూపాయల డెటాల్ కూల్ సబ్బు ఫ్రీ. ఫ్లఫీ, మనమేమో కరోనా వైరస్ నుంచి ప్రొటెక్టెడ్ కదా, ఎందుకంటే మన దగ్గర మమ్మీ ఉంది. ఇంట్లో అందరూ ఎంత నమ్మకం ఉంచుతారో నా మీద, అందుకే నా నమ్మకం ఎల్లప్పుడూ డెటాల్ పైనే ఉంచుతాను. ఇప్పుడు ప్రామాణితం డెటాల్ కోవిడ్-19 వైరస్ కి విరుద్ధంగా ప్రభావవంతం. కరోనాకి విరుద్ధంగా మనకున్న నమ్మకమైన తోడు. ఇండియాస్ ట్రస్టెడ్ ప్రొటెక్షన్ ఫర్ ఓవర్ 85 ఇయర్స్. డెటాల్, బి 100% ష్యూర్. అక్షయ్, రెండు పాత బాత్రూమ్, దీన్ని శుభ్రం చేద్దాం పాత పద్ధతితో, దీన్ని హార్పిక్ ఆల్రౌండర్ తో, ఖరీదైన డిటర్జెంట్ తో రుద్దినా ఇక్కడ ఇంకా పసుపుదనం. ఇక్కడ 10 రెట్లు ఎక్కువ శుభ్రం చేస్తుంది. ఇక్కడ నాచు, వైరస్ మరియు జర్మ్స్ దాగి ఉన్నాయి. ఇంకా ఇక్కడ హార్పిక్ హతమారుస్తుంది 99.9% జర్మ్స్ మరియు కోవిడ్-19 వైరస్ ని కూడా. మీ బాత్రూమ్ లో ఆల్రౌండర్ హార్పిక్ బాత్రూమ్ క్లీనర్. కొత్త బాత్రూమ్ కోసం కంగ్రాచులేషన్స్. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్.
ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తెలంగాణ సాధించిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికల హామీల్లో ప్రధానమైన నీళ్లు నిధులు నియామకాలపై ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పాలనలో తనదైన ముద్ర వేస్తున్న కేసీఆర్ వరుసగా రెండు పర్యాయాలు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. రాజకీయ విమర్శలను సవాళ్లను ఎదుర్కొంటూ పార్టీని ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఓవైపు జరుగుతున్న సమయంలోనే 2014 ఏప్రిల్ మేలో ఉమ్మడి ఏపీలో భాగంగానే అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఒంటరిగా తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో పోటీకి దిగి 11 చోట్ల 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 63 స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచింది. నూతన తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత అధికార పార్టీ విజయాల పరంపర కొనసాగుతూ వస్తోంది. 2018 సీఎం కేసీఆర్ అనూహ్యంగా అసెంబ్లీని రద్దు చేసి నిర్ణీత గడువుకు 6 నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో వరుసగా 2వ సారి పార్టీని అధికారంలోకి తెచ్చారు. నుంచి 2021 వరకు అంటే ఈ 7 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టగలిగింది. జిల్లాల పునర్విభజన, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన వంటి విప్లవాత్మక కార్యక్రమాల్ని చేపట్టింది. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలతో జలసిరులకు శ్రీకారం చుట్టింది. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు, రంగారెడ్డి, ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం, డిండి ఎత్తిపోతల ద్వారా తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణి చేయడమే లక్ష్యంగా సాగుతోంది. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశ ఎత్తిపోతల పథకంగా రికార్డు సాధించింది. కాళేశ్వరంతో పాటు వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టులపై కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్, భక్తరామదాసు, రాలివాగు, గొల్లవాగు తదితర పెండింగ్ ప్రాజెక్టుల్ని రన్నింగ్ ప్రాజెక్టులుగా చేసింది. మరోవైపు సాగునీటి రంగంలో మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని 45,000 పైచిలుకు చెరువుల పునరుద్ధరణను లక్ష్యంగా పెట్టుకున్నారు. సుమారు 30,000 చెరువుల్లో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ చెరువుల ద్వారా 16 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. వివిధ వాగులు వంకల మీద 1,300 చెక్ డ్యాములు నిర్మాణం చేస్తున్నది. తద్వారా గ్రామాల్లోని బావులన్నీ జలకళ సంతరించుకుంటున్నాయి. ఒకనాడు చుక్క నీటి కోసం అంగలార్చిన తెలంగాణలో ఇవాళ తాగు సాగునీటి వసతులు మెరుగుపడ్డాయి. ఉద్యమ సమయంలోనూ ఆ తర్వాత ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ప్రధాన హామీ ఉద్యోగాల కల్పన. ఈ 7 ఏళ్ల కాలంలో ప్రత్యక్షంగా సుమారు 1 లక్షకు పైగా ఉద్యోగాలను కల్పించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ప్రైవేటు రంగానికి ప్రోత్సాహకాలు ఇస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నామని చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 95% స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్రపతి ఉత్తర్వుల్ని తీసుకొచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఐ పాస్ ద్వారా అనేక పరిశ్రమల స్థాపనకు అవకాశమిస్తూ దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చే విధంగా తమ ప్రభుత్వం కృషి చేసిందని టీఆర్ఎస్ పెద్దలంటున్నారు. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 13 లక్షల పైచిలుక ఉద్యోగ ఉపాధి కల్పన జరిగిందని చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక వివిధ విభాగాల్లో సుమారు 1 లక్షకు పైగా ఉద్యోగాన్ని భర్తీ చేసినట్టు టీఆర్ఎస్ చెబుతోంది. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో దాదాపు 150 నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగ కల్పనకు పెద్దపీట వేసినట్టు అధికారులు చెబుతున్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా 40,000, సింగరేణిలో 12,500, విద్యుత్ బోర్డు ద్వారా 7,500, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 29,000, పంచాయతీ సెక్రటరీలుగా 9,350, గురుకులాల్లో 3,500, టీఆర్టీ నియామకాల ద్వారా 7,892, హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టడం జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాల్ని కల్పించి యువతను అన్ని విధాలుగా ఆదుకుంటామని టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు హామీ ఇస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ద్వారా మాత్రమే పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు అవకాశం కలిగిందని చెబుతున్నారు.
టీఆర్ఎస్ పాలనలో సంక్షేమ రంగానికి సైతం పెద్దపీట లభిస్తోందని చెప్పాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజల మన్ననడు పొందుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేరుస్తున్నారు. లక్షలాది మంది ప్రజలకు స్థిర నివాసం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా పథకాలతో అన్నదాతలకు ఆసరాగా నిలుస్తున్నారు. 24 గంటల విద్యుత్తో అన్నదాతల కరెంటు కష్టాలకు చెక్ పెడుతోంది. గత 6 ఏళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన సుమారు 20 లక్షల మందికి అనేక సంక్షేమ పథకాల్ని అందించిన ఘనత తమకే దక్కుతుందని టీఆర్ఎస్ ప్రభుత్వం అంటోంది. దీంట్లో భాగంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, కంటి వెలుగు, ఆరోగ్యలక్ష్మి, తెలంగాణ ఆసరా, చేనేత లక్ష్మి, సన్నబియ్యం పంపిణీ తదితర పథకాలు పేదరిక నిర్మూలనకు దోహదం చేస్తున్నాయని నేతలు అంటున్నారు. సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పుకొస్తున్నారు. ఉద్యమ పార్టీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ ఇవాళ జాతీయ స్థాయిలోనే పేరు ప్రఖ్యాతులు పొందే స్థాయికి ఎదిగింది. ఉద్యమ నాయకునిగా, పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ విభిన్న పాత్రలను సమర్థవంతంగా పోషిస్తున్నారనే చెప్పాలి. 20 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో నేర్చుకున్న పాఠాలు టీఆర్ఎస్ భవిష్యత్తును నిర్దేశిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో మారుతున్న పరిస్థితులు, ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ ఆ పార్టీ ప్రజాసేవకు పునరంకితం కావాలని కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ మహా న్యూస్.